నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస రైతులను ఆదుకోవడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే దండపల్లి దివాకరరావు పేర్కొన్నారు దండపల్లి మండలం గోడెం గ్రామంలోని శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం పైప్లైన్ మార్పు పనులను మండల ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వేసిన పైప్లైన్ మాటిమాటికి ఇబ్బందులు తలెత్తుటడంతో తాను ప్రభుత్వానికి పైప్లైన్ మార్చాలని విజ్ఞప్తి చేయడంతో జిఆర్ పైప్ స్థానంలో ఎంఎస్ పైపులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు గోడెం లిఫ్ట్ 2009 లో మంజూరు చేయడం జరిగింది 2009 లో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఆనాడు ముఖ్యమంత్రి గారు 27 జనవరి 2009 నాడు ఫౌండేషన్ చేశాం ఆనాడు నేనే ఆనాడు ఎల్లంపల్లి ఆనాడు గోడెం నేనే ఆనాడు ఎమ్మెల్యేగా ప్రతిపాదన మంజూరు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు 2009 లో ఆనాడు మళ్ళీ ఎమ్మెల్యే నేను కాలేకపోయాను అయినప్పటికీ ఎల్లంపల్లి విషయాలు కానీ గోడెం కానీ మిగతా ప్రాజెక్టులు మునకలు కానీ ప్రాజెక్టు విషయం ప్రత్యేకంగా చర్చది పెట్టాం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయపట్నం బ్రిడ్జి కంప్లీట్ చేయడం గేట్లు బిటాయించడం గోడెం లిఫ్ట్ కరెంటు కూడా సర్ప్రైజ్ చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోపటినే దీన్ని ప్రారంభోత్సవం చేశాం దాదాపు 9 సంవత్సరాలు రెండో పంట రెండు సార్లు మొదటి పంట కూడా ఈ గోడెం లిఫ్ట్ ద్వారా నీరిచ్చి దాదాపు ప్రతి సంవత్సరం 20,000 పైబడి ఎకరాలు 20-25,000 ఎకరాల పంట మరి ఇవ్వడం జరిగింది ఆనాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో జిఆర్పి పైప్లైన్ వేయడం జరిగింది గోడెం లిఫ్ట్ వేయడం జరిగింది సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ హటావో దేశ్ కి బచావో కార్యక్రమంలో భాగంగా ప్రజా పోరియాత్ర నిర్వహిస్తున్నామని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేగుంట చంద్రశేఖర్ తెలిపారు కాస్పేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తుందన్నారు బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ సింగరేణి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇంటింటికి సిపిఐ పోరుయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు తాము చేస్తున్న పోరుయాత్ర ఈ నెల 30న కాస్పేట మండలంలో ప్రారంభమవుతుందని తెలిపారు మండలంలో 3 రోజుల పాటు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు అలాగే కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్ మండల కార్యదర్శి దాగో మల్లేష్ నాయకులు దాడి గట్టయ్య గోనె సత్యం గట్టు సర్వేశం జాడిపోషం బండారి సత్తయ్య లక్ష్మీనారాయణ గొల్ల శ్రీనివాస్ దాగం రాజలింగు గోలేటి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆదరణీ అమ్మానీలకు ఈ దేశ సంపదను దోచిపెట్టే విధంగా కుటిల ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ప్రజాపోరయాత్ర నిర్వహిస్తుంది మరి అదేవిధంగా సింగరేణి బ్లాక్లను కూడా టెండర్ల ద్వారా పిలిచి ప్రైవేట్ వారికి అప్పై ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మరి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మరి విభజన ఏదైతే రాష్ట్రం విడిపోయే ముందు విభజన హామీలను అమలు చేయాలని చెప్పి వీటన్నిటిపై తదితర సమస్యల మీద సిపిఐ పార్టీ ప్రజల వద్దకు ఇంటింటి సిపిఐ అనేటువంటి కార్యక్రమంతో ప్రజా పోరాట నిర్వహిస్తా ఉన్నాం ఈ నెల 30వ తారీఖున కాస్పేట మండలంలో కాస్పేట గ్రామ అంబేద్కర్ విగ్రహ చౌక్ వద్ద ప్రారంభమై మరి 2-3 రోజులు కాస్పేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో తిరుగుతూ ఈ పేద ప్రజలు పడుతున్నటువంటి బాధను తెలుసుకొని వారి యొక్క ఏదైతే ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఎన్నికల ఉద్యమ సభలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ ప్రజాపూర్ యాత్రను కార్మికులు కర్షకులు పార్టీ శ్రేణులు సానుభూతి పరులు మేధావులు అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని చెప్పి సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి తరపు నుండి విజ్ఞప్తి పోరియాత్ర పేరిట బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలు మున్సిపాలిటీ దాదాపు 4 రోజుల యాత్ర కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఇందులో 18వ తారీఖు మొదలైన ఈ పోరుజాత జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు దీన్ని ప్రారంభించినారు ఆ తర్వాత తాండూరు భీమిని కన్నెపల్లి నెన్నెల వేమనపల్లి తర్వాత కాసిపేట 32-33 తేదీలలో ఈ కాస్పేట మండలంలో పోరియాత్ర వస్తున్నది కాస్పేట మండలంలోని సింగరేణి కార్మికులకు రైతులకు అందరికీ
మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పోరు జాతాలను విజయవంతం చేయండి ఎక్కడికి వైనా ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఊరుకు వైనా ప్రతి మండలానికి వైనా సమస్యలే కొట్టుమిట్టాడుతున్నాయి గతంలో కామరేడ్ గుండామల్లేష్ గారు చేసిన అభివృద్ధి పనులే తప్ప అసలు ఏం జరగలేదు రోడ్లు సక్రమంగా లేవు మిషన్ భగీరథ నీళ్ల సరఫరా లేదు నిన్నెలా భీమిని కన్నపల్లి మండలంలో ఆ మహిళలు చాలా ఏడుస్తున్నారు దాదాపు 15 రోజులకు 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయట అడా ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఆ నీటిలో చేప పిల్లలు తర్వాత చాలా మురికి వస్తున్నాయి మా గొంతులు ఊతున్నాయి జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గాల్లో ఇటీవల కురుస్తున్న వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఆయన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు పంట నష్ట పరిహారంపై రైతులకు మంత్రి భరోసానిచ్చారు ఈ మేరకు దుబ్బాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానతో నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలైనట్లు చేతికాడికి అందిన పంటలను రైతులు కోల్పోవడం దురదృష్టకరమన్నారు ఆరు కాలం కష్టపడి రాత్రనక పగలనక రైతులు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు బిడ్డ రైతు కష్టాలు తెలిసిన నేతగా పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఆదుకునేందుకు తనను ప్రతినిధిగా పంపారని తెలిపారు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా కల్పించారు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి ఇవాళ అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు రైతుల కోసం కావాలని కోరుతా ఉన్నారు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిందంటే ఒక కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చారు నిజానికి ఇలా బంగారం లాంటి పంటలు పండే సమయంలో నోటికాడి కుక్క జారి కింద పడిపోయినట్టు దురదృష్టవశాత్తు వడగల్ల వానతో చాలా నష్టం కలిగింది ఆ రైతుల దుఃఖం చూస్తూ ఉంటే ఇలా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే ఆరుగాలం కష్టపడ్డ రైతులు రాత్రనక పగలనక ఇలా ఎంతో కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో ఇవాళ ఈ నష్టం జరగడం చాలా చాలా బాధను కలిగిస్తూ ఉంది బట్ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 చొప్పున సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సహాయం కూడా త్వరితగతిని అందిస్తాం రైతులు కూడా ధైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కూడా రైతులందరినీ కోరడం జరుగుతూ ఉంది ఇవాళ దాదాపు ఉదయం నుంచి 22 గ్రామాల్లో ఇప్పటిదాకా పర్యటించాం ఇప్పుడు కూడా ఇంకో 3-4 గ్రామాలకు వెళ్ళేది అంటే దాదాపు 25 గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో కూడా పంట నష్ట పరిహారాన్ని చూస్తూ రైతులకు ధైర్యాన్ని చెప్తూ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి ఒక భరోసాను కలిగించేటువంటి ప్రయత్నం ఇవాళ రైతులందరికీ చేశాం ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది ఇవాళ ఫసల్ బీమా యోజన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది గుజరాత్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఇవాళ ఫసల్ బీమా యోజన పథకం అమలు కావడం లేదు వాళ్ళు కూడా ఇవాళ అమలు చేయడం లేదు రైతులకు ఒక మంచి బీమా స్కీమ్ తేవడంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇవాళ ఎందుకంటున్నా అంటే స్కీమ్ అంత మంచిదైతే మీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు అమలు చేస్తలేదు గుజరాత్లోనే ఫసల్ బీమా యోజన అమలైతలేదంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అయింది కనుక ఆ స్కీమ్ వల్ల రైతులకు మేలు జరుగుతలేదు కనుక మీ సొంత రాష్ట్రంలోనే ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోతున్నారు నిన్నగాక మొన్న అమిత్ షా గారు వచ్చారు ఏం చెప్పింది మీరు మత విద్వేషాలు చెలరేగే చేసే ప్రయత్నము లేదా బురద జల్లేటువంటి ప్రయత్నము అంతకుమించి ఒక్కట రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గని నుండి బదిలీపై వెళ్తున్న అధికారికి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పిఓ మధుసూదన్లను ఏఐటీయూసీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా అత్యున్నతమైన పదవిలోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు నూతనంగా రామకృష్ణాపూర్ ఓసీపీకి ప్రాయస్ ఆఫీసర్గా వచ్చిన గోవిందరావును శాలువలతో కప్పి యూనియన్ నాయకులు అధికారులు ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అధికారులు కార్మికులు పాల్గొన్నారు పంపించిన తర్వాత మైనింగ్ ప్లాను మైన్ కోదర్ ప్లాను తయారు చేసి బోర్డు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది మన ఫండ్ వస్తాను ఆ ఫండ్తో మనం ఫారెస్ట్ ల్యాండ్ బయట తీసుకుంటే 1 ఇయర్లో అక్వైర్ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్ 1 ఇయర్లో అక్వైర్ చేస్తే కంపల్సరీ మనం 1.5 ఇయర్లో మనకి
కొత్త ప్రాపర్టీ వస్తుంది, వస్తే కంటిన్యూ అవుతుంది. మీ అందరూ తెలుసు రామకృష్ణపురం ఉంది, మన అక్కమైనే పెద్ద పెద్ద ఒక టౌనే ఉంది, మున్సిపాలిటీ ఇది. ఆ మున్సిపాలిటీకి మెయిన్ అంతా సింగరేనే వాటర్ సప్లై చేస్తుంది మెజార్టీగా. అలాగే చాలా పనులు కూడా మనం సింగరేజ్ చేస్తున్నాం. మన కొత్త విభాగం చెప్తున్నాం రామకృష్ణపురంలో ఏం వస్తున్నాం అందరికి చెప్తారు. మనం చేయడమే చేసేదంటే జిఎంఆర్ నోటీసులు పెట్టాలి, సార్ ఇట్లా అడిగారు ఇస్తున్నాం నోటీసులు పెట్టి చేయడమే. కాబట్టి వీళ్ళందరూ వస్తుంటారు. మనం పాజిటివ్ చేస్తుందంటే మనకు కూడా వాళ్ళు కూడా మనం ఇంతవరకు కూడా నేను నాలుగేళ్ళు ఓసీలా ఉన్న రోజు ఎవ్వరు కూడా రామకృష్ణపురంలో వచ్చి మన మీద గొడవ చేయలేదు. చాలా ఊళ్ళల్లో బ్లాస్టింగ్ వలన గొడవ మన ఇల్లు ఉన్నాయి, రాళ్ళు పడ్డాయి, లేకపోతే దుమ్ము వస్తుంది అని గ్రౌండ్ క్లీన్ చేయమంటారు. ఇలాంటివన్నీ మనం సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయాల్సిందే. పర్టికులర్గా మనది ఏంది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ. పబ్లిక్ సెక్టర్ కంపెనీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే పబ్లిక్ని డెవలప్ చేయాలి. ఇది లాభాలు ఆర్జించడానికి కాదు, ఇది మరొకటి కంపెనీ కాదు. మనం ఏంటంటే పబ్లిక్ అంతా డెవలప్ చేయాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లాభాలు సంపాదించడం కాదు. ఇక్కడ ఉన్న సరౌండింగ్ పబ్లిక్స్, మన పనిచేసే పబ్లిక్ అందరు, ఈ కంపెనీ ప్రజలందరు ప్రతి ఒక్కరు వాటాదారేందులో. కాబట్టి పబ్లిక్ మేమేంటంటే మేమంతా కాపాదారులం అంతే. మేమేంటంటే దీన్ని దుర్వినియోగం చేస్తే పనిచేసే మెషినట్ అవుతుంది. అందుకనే మేము ఏంటంటే కొంచెం డిసిప్లిన్. లక్ష్మీపేట మండలం చందారం గ్రామంలో ప్రసన్న ఆంజనేయ సీతారామ సమేత ఆలయంలో పుష్కర ప్రయుక్త బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఆలయం నిర్మాణం నేటికి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటికి 6వ రోజు కావడంతో బుధవారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడు రాముని తరపున మిర్యాల ఆగమరాజు గిరిజన దంపతులు, సీతా వధువు తరపున వంగవెల్లి పూర్ణచందర్రావు స్వర్ణ దంపతులు వేద పండితుల మధ్య కళ్యాణం కన్నుల పండుగ జరుపుకున్నారు. ఈ కళ్యాణంలో మిర్యాల కిషన్రావు, కమలాదేవి, అనుమాల వేణుపద్మ, గౌరివెల్లి రవీంద్రరావు కల్పన, మధుకర్రావు మాధవి, నవీన్, నిహారిక, ప్రభాకర్ రావు లక్ష్మి కళ్యాణంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వంగపల్లి పూర్ణచందర్రావు దంపతులు 1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ సహిత సీతారామచంద్ర స్వామి స్వామి ఆలయం నిర్మించి 12 సంవత్సరాల సందర్భంగా పుష్కర ప్రభుత్వ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు సీతారామ కళ్యాణము అంగరంగ వైభవంగా జరపబడింది. మరి ఇందుకు గాను చందారం గ్రామ ప్రజలు అందరూ సహకరించినారు. మరి దీనికి ఈ సందర్భంగా ఈరోజు మాకు అన్నప్రసాద వితరణ అవకాశాన్ని కల్పించిన చందారం గ్రామ ప్రజలకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సీతారామచంద్ర స్వామి అనుగ్రహంతో చందారం గ్రామం, తద్వారా మరి మా లక్ష్మీ మండలము, మరి అన్ని రకాలలో సర్వతోకృత అభివృద్ధి జరగాలని ఆ సీతారామచంద్ర స్వామిని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ యొక్క అందరూ కూడా కళ్యాణం తర్వాత అందరూ వెళ్ళి స్వామివారి ప్రసాదంగా భోజన స్వీకారం చేస్తున్నారు. రేపు మళ్ళీ ఈ రోజు సాయంకాలము స్వామివారు సీతామ్మ వారితో సైతంగా చందార గ్రామ పురవీధుల్లో పల్లకి సేపపై గ్రామ పురవీధుల్లో వెళ్ళి భక్తులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తారు. రేపు ఈ యొక్క పంచాన్నిక పుష్కర బ్రహ్మోత్సవం చివరి రోజు, మరి మహాపూర్ణావతి ఉంటుంది, దాని తర్వాత చక్రవరి పుష్కర అవభృత స్నానం ఉంటుంది, సాయంకాలము శ్రీపుష్పయాగము, ద్వాషారాధన, ఏకావర్ణ సప్తావర్ణాలు ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి కేవలము ఈరోజు సాయంత్రము, రేపు ఒక రోజే మనకు మిగిలి ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా సమీప గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా ఇచ్చేసి ఆలయంలో ఆలయాన్ని స్వామిని సేవించుకొని భగవత్ కృపకు పాత్రలు కావాలని భక్తులందరికీ కూడా సూచన చేస్తున్నాం. జై శ్రీరామ్. మెదక్ జిల్లా కొల్చారు మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో తడిసిన వరి ధాన్యాన్ని తహసీల్దార్ చంద్రశేఖరరావు పరిశీలించారు. కొల్చారు మండల వ్యాప్తంగా సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. వరి పంట, మామిడికాయలు వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. కురిసిన వర్షానికి తడిసిన ధాన్యానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖరరావు రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మారణలో రైతులు ఆరబెట్టిన తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 550 ఎకరాల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అని అన్నారు. మండల వ్యవసాయ అధికారి శ్వేత ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు పంట నష్ట వివరాలు సేకరిస్తున్నారని కోరినారు. నా పేరు లింగపురం యాదగిరి అంటారు.
మేము ఇక్కడ వడ్లు పోసి సొసైటీలో రంగంపేటలో వడ్లు పోసినాము. వడ్లు పోసి ఒక 4 గంటల నుంచి వర్షం పడుతుంది. వర్షం పడడం నుంచి మొత్తం ఎండిన వడ్లు కూడా కుప్పగొట్టినాము. కుప్పగొట్టినాక కూడా వర్షం పడింది. కింది వడ్లు ఆ కుప్పగొట్టిన వడ్లు నానినాయి. ఇక్కడ కింద ఉన్న వడ్లు కూడా నానినాయి. మళ్ళీ అక్కడ తీసేందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్థలం కూడా లేదు, స్థలం కూడా లేదు. వేరే విధంగా పోతామన్నా కానీ మాకు ఎక్కడ స్థలం లేకుండా అయిపోతుంది. సిద్దిపేట జిల్లా కశ్వల్ మండలంలోని బంగ్లా వెంకటపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటపుర గ్రామంలో పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవం వేద బ్రాహ్మణులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న సందర్భంగా గణపతి పూజ మొదలుకొని పుణ్యవచనం, అగ్నిప్రతిష్ఠం, మంత్రపుష్యం, పెద్దమ్మ తల్లికి పంచామృత అభిషేకము, 18 కలశములచే అభిషేకం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలోని ముదిరాజ్ సంఘం సభ్యులు అందరూ సహకరించి విజయం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.